కొరియోగ్రఫీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రెసెంట్ నీతోనేలో మన అమర్దీప్ గారిది అండ్ అలాగే తేజు గారి కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఈవెన్ సాంగ్స్ సెలెక్షన్స్ కావచ్చు వాళ్ళ ప్రాక్టీస్ కావచ్చు ప్రాణం పెట్టే చేశారు అండ్ ఇందాక లైక్ ఆఫ్ కెమెరా మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు అమర్దీప్ గారు కూడా నాకు గోవిందే కావాలి అని అడిగి మరీ తీసుకున్నారు అని చెప్పారు కదా ఏంటి బాండింగ్ మీకు అమర్దీప్ గారికి ఎప్పటి నుంచి బేసికలీ నీతోనే డాన్స్ స్టార్ట్ అయింది కదా సో ఫస్ట్ మీటింగ్లోనే వచ్చాడు ఓకే చేస్తున్నాను అప్పుడు రియాలిటీ షో అని చేయాలి గెలవాలని ఉండే సో ఛానల్ వాళ్ళు అన్నారు అమర్ అమర్ ఉన్నాడు అంటే అమర్ అంటే ఓకే సో బీబీ జోడీలో మనకు ట్రాక్కి వచ్చాడు అమర్ సర్ ఫస్ట్ టైం సో అది ఆ యాక్ట్ కూడా చాలా ఫేమస్ అయింది అవినాష్ సార్ది సో ఆ గెటప్ వేస్ట్ చేశాడు ఫీమేల్ వేస్ట్ చేశారు సో అప్పుడు ట్రాయోక్ వచ్చాడు సో ఐ న్యూ ఈజ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ ప్యాషనెట్ డాన్సర్ అది తెలుసు అండ్ అక్కడ ఫస్ట్ మీటింగ్లో వచ్చి వీ మెట్ ఫస్ట్ టైం ఓకే హీ ఆల్సో నువ్వు ఒకసారి చేశాడు కదా బాగా చేస్తాడు మాస్టర్ అని మీట్ అయ్యాం మీట్ అయ్యి మాస్టర్ నాకు కొట్టాలి కప్పు కొట్టాలి చేయాలి ఎలా అని చేయాలి సో ఆ స్పిరిట్ చూసాను మైండ్లో సో నేను ఓకే సార్ నేను ఎక్కువ మాట్లాడను నేను చేస్తాను ఓకే నా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను డోంట్ వరీ సో అక్కడ నుంచి ఒక చిన్న జర్నీ స్టార్ట్ అయింది నీతోనే ఒక ఓపెనింగ్ స్పార్క్ సో బిగినింగ్లో కొంచెం ట్రస్ట్ లేదు అనిపించింది నాకు మాస్టర్తో మాస్టర్ ఎలా చేస్తాడో అనిపించింది కానీ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాం హండ్రెడ్ మధురమే సాంగ్ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాం హండ్రెడ్ అక్కడ హీ గేండ్ అంటే ఆ ట్రస్ట్ వచ్చేసింది ఓకే సో ఆ బాండింగ్ వచ్చేసింది సో అక్కడ నుంచి వి ఆన్ వెంట ఆన్ వెంట చాలా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము దెన్ ఆ బా ఫ్యామిలీ బాండింగ్ ఉండి ఉండి అంటే ఒక త్రీ మంత్స్ ఉండి మేము ప్రాక్టీస్ చేసి ఇంకా చాలా బాడీ లాంగ్వేజ్ నేను చేంజ్ చేశాను ఎక్కువ ఎనర్జీ వద్దు సార్ కామ్ డౌన్ అంటే చాలా ఇన్ఫ్లేమేబుల్ అంటారు కదా ఆయనకి ట్యాగ్ దాని వల్లనే వచ్చింది చాలా ఎనర్జీ ఎక్కడ ఎనర్జీ పెట్టద్దు అక్కడ ఎనర్జీ పెడతాడు కానీ హీ సో ప్యాషనేట్ అంటే మేడం కూడా మేడం ఈజ్ క్లాసికల్ ఫీల్డ్ డాన్సర్ కానీ ఏ చెప్పినా అది చేసేస్తుంది అమర్ చేస్తున్నాడు కదా నేను చేసేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సార్ చేస్తాను కూడా చూపిస్తే సో షీ ఆల్వేస్ గివ్ హర్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇంకా బెటర్ చేసి చూపిస్తుంది అమర్సర్ లో చూసి ఏంటి మాస్టర్ నాకన్నా ఫీల్ కూడా వచ్చేస్తుంది అప్పుడు కానీ బోత్ ఆర్ సో గుడ్ లైక్ చాలా మా బాండింగ్ అనేది ఒక ఫ్యామిలీలా ఇప్పుడు సో అంటే మాస్టర్ ఆర్టిస్ట్ ఆ ఫీల్ ఒకటి ప్రొఫెషన్లో కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఫ్యామిలీ ఇలా బాండింగ్ ఉంది ఎందుకంటే బాంబే నుంచి ఇక్కడికి వచ్చాక నాకు కొ కొందరే సపోర్ట్గా ఉన్నారు సో అందులో అవినాష్ సార్ అమర్ సార్ వీళ్ళందరూ చాలా క్లోజ్గా నాకు సపోర్ట్ అయ్యి బ్యాక్ హ్యాండ్ ఇచ్చారు ఓకే సో అంటే కాసేపు నీతోనే పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి సో బాంబే అంటున్నారు సో వెర్ ఆర్ యూ ఫ్రమ్ బాన్ అండ్ బ్రాటప్ ఎక్కడ సో బేసికలీ బాన్ అండ్ బ్రాటప్ బాంబే మనకు అండ్ అమ్మ నాన్న ఇక్కడ వికారాబాద్ సో మెట్లకుంట అని ఒక ఊరు ఊరు పరిగి దగ్గర సో అక్కడ నుంచి మేము సో వస్తుంటాం అయింది వికారాబాద్ లో పుట్టిన మీరు బాంబే వరకు ఎలా వెళ్ళారు అవి ఏంటి అసలు అసలు ఎక్కడ లింక్ కుదరట్లా పొంతన కుదరట్లేదు బేసికలీ అంటే బ్లడ్ ఉంటది కదా ఓకే ఆ సౌత్ ఫీల్ ఒకటి అమ్మ నాన్న వల్ల అది వచ్చేసింది అండ్ ఎవ్రీ ఎప్పుడు మా ఇంట్లో సాంగ్స్ అన్న ఏదన్నా ఇక్కడ ఉంటాం అక్కడ కానీ అంత ఫీల్ అనేది అక్కడ ఆ ఇంట్లో ఉండేది మూవీస్ అని సో చిన్న పర్సన్ చూసి 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 ఒక నేను కూడా ఒక ఫ్యాన్ అయిపోయాను టాలీవుడ్ ఫ్యాన్ తెలుగు తెలంగాణ హిందీ మరాఠీ మొత్తం మిక్స్ చేసి మాట్లాడుతున్నారు అండ్ ద వే యూ టాక్ అండ్ యువర్ వాయిస్ యువర్ డిక్షన్ వాస్ వెరీ నైస్ అబ్బా ఫ్యాన్ ఆఫ్ యువర్ డిక్షన్ ఓకే డౌన్సారి చెప్పండి అంటే లైక్ మీరు ముంబై నుంచి అంటే లైక్ ముంబైలో ముంబై ఎప్పుడు వెళ్ళారు ఏం చేశారు బాన్ అక్కడనే అయ్యాను బానే బాట అక్కడనే స్టడీస్ కూడా అక్కడనే చేసుకున్నాను సో మామ్ డాడీ చాలా స్ట్రగుల్ చేసి అక్కడికి వచ్చారు అంటే ఊరికెళ్ళి అక్కడికి అక్కడికి వచ్చి బాంబే బాంబేలో ఒక సొంత హౌస్ అండ్ ప్రాపర్టీస్ అలా చేయడం చాలా డిఫికల్ట్ ఆ రోజులు కానీ డాడీ అనేది హీఈ స్మాల్ కాంట్రాక్టర్ అలా సిమెంట్ ఫ్యాక్టరీ అలా అక్కడ వర్క్ చేసేవాళ్ళు సో అమ్మ కూడా అక్కడ వెళ్ళింది సో అమ్మ కూడా హెల్ప్ చేసేవాళ్ళు మా డాడీకి ఇద్దరు కలిసి వర్క్ చేసి సో చిన్న చిన్న ఒక చిన్న ప్రాపర్టీ చేసి అక్కడి నుంచి మేము బ్రాన్ బాటప్ అక్కడ అయ్యి దెన్ వీ గ్రో అండ్ స్టార్ట్ స్టడీస్ కూడా అక్కడనే స్టార్ట్ చేశాను సో ఏంటంటే ఆ మూవీస్ టాలీవుడ్ అంటేనే ఆ మూవీస్ ఆ డాన్స్ అది ఉంటుంది కదా ఆ ఫీల్ చిన్నప్పటి నుంచే చూసి 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 వచ్చేసింది బేసికలీ సో ఓకే డాన్స్ ఆల్రెడీ ఉంది సో ప్రభు సర్ని చూసి ప్రభు దేవా చూసి అలా డాన్స్ మొదలైంది బేసిక్లీ సో ఒక చిన్న డాన్స్ క్లాస్ అంటే మేము ఒక స్లమ్ ఏరియాస్లో లో ఉండే వాళ్ళం అక్కడ ఇప్పుడు కూడా అక్కడనే ఉంటాము కానీ కొంచెం గ్రోత్ చేసాము సో స్లమ్ ఏరియాస్లో లో ఉండే వాళ్ళం సో చూసేవాళ్ళం అందరం డాన్స్ క్లాస్కి వెళ్ళి సో అక్కడ ఒక డాన్స్ క్లాస్ ఉండేది మా మాస్టర్ ఖాన్ ముదస్సర్ ఖాన్ అని సో ఐ వెంటర్ ఖాన్ అంటే ఆయన స్ట్రగల్ టైమ్ లో కూడా నేనే ఆయన తోడు ఎప్పుడు ఉన్నాను సో వెన్ హీ గ్రోన్ ఇన్ ఇండస్ట్రీస్ ఆ స్ట్రగుల్ నుంచి నేను యాడ్ అయ్యాను బేసిక్లీ మా ఇద్దరిది బాండింగ్ అంటే వెరీ లెవెల్ బాండింగ్ నా ఐఎమ్ వర్కింగ్ ఇండివిజువల్ కానీ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాము సో ఆయన వల్లనే ఇక్కడ ఉన్నాను నేను బేసిక్లీ ఏంటంటే ఆ స్లంలో పుట్టి పెరిగి ఆ డ్రీమ్ ఉంటుంది కదా ఓకే నేను కూడా ఏమైనా చేయాలి డాన్స్లో చేయాలి కొరియోగ్రఫీ అలా సో ఒక డాన్స్ చిన్నగా డాన్స్ క్లాస్ ఉండేది అక్కడ ముదస్సర్ ఖాన్దే సర్ది సో అక్కడికి వెళ్ళి ఎవ్రీ డే చూసేవాన్ని నేను డాన్స్ ఓకే అందరు బాగా అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి నా డాన్స్ చేస్తారు నేర్చుకుంటారని చూసేవాన్ని సో అక్కడ అక్కడ వచ్చాక ఒక ఒక వన్ డే సార్ చూసారు నన్ను ఏంటి ఎవ్రీ డే వస్తున్నాడు అని సో లోపలికి పిలిచి ఏంటి ఏంటి రోజు వస్తున్నావు అంటే నాకు డాన్స్ చాలా ఇష్టం సార్ కానీ నాకు ఫీజు నేను ఇవ్వలేను అంటే నో ప్రాబ్లం వచ్చేయండి డబ్బు అసలు ఫీజు తీసుకోను నువ్వు నేర్చుకోవచ్చు అన్నాడు బేసికల్గా ఇలాంటి స్టోరీస్ అన్నవి మనకి ఎలా ఉంటాయి అని అంటే కొన్నిసార్లు డిఐడీస్లో ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు అండ్ అలాగే ప్రభుదేవ మాస్టర్ కొంతమందికి అలా నేర్పించడం అండ్ అలాగే పునీత్ మాస్టర్ కొంతమందికి ఇలా నేర్పించడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ముద్దర్ మాస్టర్ది నేను ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా అంటే లైక్ ఆయనతో ఉంటారు అని చెప్పేసి బట్ వితౌట్ ఫీజ్ తీసుకోకుండా మీకు డాన్స్ నేర్పించారు అని అంటే బిగినింగ్లో అయితే తీసుకోలేడు అసలుకి అండ్ హీ స్టార్టెడ్ అంటే వచ్చాక నేను చెప్పాను సార్ ఇలా పరిస్థితి లైక్ నేను స్లంలో ఉంటాను సో ఐ కాంట్ అఫోర్డ్ టు పే ఫీజ్ సో మా అన్నవాళ్ళు నా అన్న మా బ్రదర్ ఉన్నాడు సో ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు నువ్వు వెళ్ళు డోంట్ వరీ ఐ ఆల్సో సపోర్ట్ యూ అని కానీ అప్పుడు అంత ఫీజ్ అంత అది లేదు సో సార్ ఏంటంటే నువ్వు వచ్చేయి స్టార్ట్ చేయి సో ఆ ప్యాషన్ చూసాడు అంతే చిన్న ప్యాషన్ స్పార్క్ చూసాడు ఓకే నేర్చుకుంటాడు ఇంత ఎవ్రీడే వచ్చి చూస్తున్నాడంటే ఓకే చేస్తాడని అక్కడ జాయిన్ అయ్యాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ జాయిన్ అయ్యి అక్కడ ఫ్రీగానే నేర్చుకొని 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 ఒక్క పాయింట్లో లైక్ ఐ వాజ్ అ గుడ్ డాన్సర్ అక్కడ మంచి డాన్సర్ అయ్యాను నేర్పించాడు అయ్యాక ఒకసారి ఆఫర్ ఇచ్చాడు ఓకే నువ్వు ఫీజు నింపట్లేదు కదా అట్లీస్ట్ నా డాన్స్ క్లాస్ లో నాకు అసిస్ట్ చేస్తావా అంటే జస్ట్ అసిస్టెంట్ గా సో అక్కడ నేను కూడా నీకు ఏమన్నా హెల్ప్ చేస్తాను సో అక్కడ నుంచి హిమ్ దెన్ ఫోర్ ఇయర్స్ ఐ హర్క్ అండర్ హిమ్ అసిస్టెంట్ ఒక డాన్స్ స్కూల్ హ్యాండిల్ చేసేవాడిని అండ్ ఫోర్ ఇయర్స్ అయ్యాక హీ ఇన్ ఇండస్ట్రీ సల్మాన్ ఖాన్ త్రూ సో అక్కడ అక్కడ ఎవరు ఓకే ఎవరి సపోర్ట్ లేదు నేను చాలా సపోర్ట్ ఇచ్చావా అన్ని సార్కి సో అన్నాడు సో ఎవ్రీ టైం నువ్వు సపోర్ట్ ఇచ్చావు నాకు సో ఇండస్ట్రీలో నేను ఫస్ట్ స్టెప్ వేస్తున్నాను నువ్వు నాకు సపోర్ట్ గా వస్తావా అగా అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా సో అక్కడ అంటే నేను చాలా వెరీ లెవెల్ ఫీలింగ్ లైక్ గూజ్వోన్స్ వస్తాయి నాకు ఇప్పుడు కూడా సో ఏడ్చాను అప్పుడు మీ అంత మంది ఉన్నారు కానీ ఫస్ట్ సాంగ్ రెడీ మూవీ చేసాం మేము అందులో చిన్ని సార్ డైరెక్ట్ చేశాడు ఆ సాంగ్ హంకాపీని అంటే సాంగ్ ఉంది ఓకే సో దానికి నాకు అక్కడ కార్డ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి అంటే కొరియాఫర్ కార్డ్ ఉండాలి అసిస్టెంట్ కార్డ్ ఉండాలి అసోసియేషన్ అప్పుడే మీరు వర్క్ చేయొచ్చు సో సార్ కూడా అప్పుడే తీసుకున్నాడు కార్డు అండ్ అప్పుడు అసిస్ట్ చేయమన్నాడు కానీ నాతో అంతా ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కార్డ్కి ఉండే సో ఏమన్నాడు అంటే ఓకే డోంట్ వరీ జస్ట్ ఫస్ట్ సాంగ్ కదా న్యూ నా తోడు నాకు హెల్ప్ చేయి సో యాజ్ అ స్పాట్ బాయ్ లా కూడా నేను వర్క్ చేశాను సర్ కోసం అదే సాంగ్ కి